సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియూ రాష్ట్ర అధ్యక్షుడు రాజిరెడ్డి డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలోని జీఎం కార్యాలయం ఎదుట సిఐటియూ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. కార్మికులకు దీక్షలను ప్రారంభించిన రాజారెడ్డి యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికుల కుటుంబాలు తాగేందుకు కనీసం మంచినీరు సైతం అందని పరిస్థితి నెలకొందని వాపోయారు. ఇప్పటికే ఎంతో మంది రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. సొంతిల్లు లేకపోవడంతో తీవ్ర అవస్థలకు గురవుతున్నట్లు వివరించారు. యాజమాన్యం వెంటనే స్పందించి కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణి రావాల్సిన అవసరం కన్నా దేశంలో ఢిల్లీలో అవార్డు తీసుకున్నదానికి ముఖ్యం కన్నా కార్మికుల నివాస ప్రాంతాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. దాదాపు 10 సంవత్సరాల నుంచి పెండింగ్ లో సమస్యలను తీర్చి మంచి పేరు తెచ్చుకోమని చైర్మన్ మ్యాండేట్ పలుచుకున్నాం. అట్లాగే సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలని కోరుతా ఉన్నాం. అట్లాగే మంచినీటి సమస్య కనీసం నివాస ప్రాంతంలో మంచినీళ్ళు వస్తలేవు. పాఠాలలో చూస్తుంటే డ్రైనేజ్ మొత్తం ఇంట్లోకి వస్తా ఉంది, వర్షం నీళ్ళు ఇంట్లో నుంచి పోతా ఉన్నాయి, వర్షం పడితే రేకులు ఉడుతా ఉన్నాయి. భయపెట్టిస్తే పెరగదు, మీరు పెద్ద పెద్ద మిషన్లు పెట్టితే పెరగదు. కార్మికులు మనశ్శాంతి ఉంటే ఉత్పత్తి పెరుగుతుంది, కార్మికులు మనశ్శాంతి ఉంటే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి.